సినీ రంగమంటేనే రంగుల ప్రపంచం. ఎత్తుపల్లాలు ఎన్నో చవిచూడాల్సి ఉంటుంది. వాటన్నింటినీ అధిగమిస్తేనే ఈ రంగంలో భవిష్యత్తుంటుంది. లేదంటే అధపాతాళానికి చేరుకొని కనుమరుగవుతారు. అలాగే ఓ నటి తెలిసి తెలియని తరంతో జీవితంలో తప్పటడుగు వేసి అత్యంత దీనస్థితిలో తన జీవితానికి ముగింపు పలికింది. ఆమె ఎవరో కాదు, నిషా నూర్. సినిమా ఇండస్ట్రీలో గ్లామరస్ పాత్రలు పోషించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది నటి నిషా నూర్. చిరంజీవి, రజనీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే దీపముండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే సామెత ఈ నటి విషయంలో పూర్తిగా తలకిందులైంది. నటనను నమ్ముకుని తొలినాళ్లలో సినీ రంగంలో మెరిసినా ఆ తర్వాత దిక్కుతోచని పరిస్థితిలో ఒళ్ళు అమ్ముకుంది. కెరీర్ పీక్లో ఉన్న సమయంలో తప్పటడుగు వేసిన ఈ నటి అత్యంత దీనస్థితిలో 2007లో ఎయిడ్స్ వ్యాధితో మృతి చెందింది. 1980లలో నిషా నూర్ తన గ్లామర్తో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. బాలచంద్రన్, విసు, చంద్రశేఖర్, భారతీరాజా వంటి గొప్ప గొప్ప డైరెక్టర్ల డైరెక్షన్లో రజనీకాంత్, కమలహాసన్, భానుచందర్, రాజేంద్ర ప్రసాద్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతోనూ కలిసి పనిచేసింది. ఇక 1995 తర్వాత నిషా నూర్కు అవకాశాలు తగ్గాయి. సంపాదనంతా క్షణాల్లో ఆవిరైంది. స్టార్డమ్ స్టేటస్ను అనుభవించిన ఆమె అవకాశాల్లేక తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది. బతకడానికి ఎంచుకుందో మోసపోయిందో తెలియదుగాని వ్యభిచార వృత్తిలోకి దిగింది. ఓ బడా నిర్మాత బలవంతం వల్లే ఈ రొంపిలోకి దిగిందని అప్పట్లో బాగానే ప్రచారం సాగింది. చివరి రోజుల్లో ఎయిడ్స్తో బక్కచిక్కి గుర్తుపట్టలేని స్థితికి మారిపోయింది. ఓ తమిళ ఎన్జీఓ సహాయం చేసేందుకు ముందుకొచ్చి ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేయించగా అప్పటికే ఎయిడ్స్ ఉన్నట్లు నిర్ధారణయింది. ఎయిడ్స్తో పోరాడుతూనే 2007లో ఓ అనాథలా కన్నుమూసింది. అసలు నిషా నూర్కి ఎందుకు ఇలా అయిందో చూద్దాం. నిషా బలహీనంగా కావడంతో పాటు జ్వరం తగ్గకుండా ఉండడంతో ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లగా చూడగానే ఎయిడ్స్ పరీక్ష చేయించాడు. అది పాజిటివ్ రిపోర్ట్ రావడంతో సదరు డాక్టర్ మందులు రాసిచ్చాడు. జరిగిందేదో జరిగిపోయింది. మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచే మందులు రాస్తున్నాను. వైరస్ శరీరంలో పెరగకుండా ఎక్కువ కాలం బతికేలా మీరు ప్రయత్నించండి. ప్రభుత్వం ఉచితంగా మందులిస్తుందని ధైర్యం చెప్పాడు. కాని నిషా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తనకంటూ ఇల్లు కూడా లేదు. తన వల్ల మరో మనిషికి ఎయిడ్స్ రాకూడదని వ్యభిచారం మానేసింది. మందులు వేసుకున్నా మంచి ఆహారం లేకపోవడంతో ఇంకాస్త బలహీనంగా మారింది. దాంతో ఓ దర్గాలో కొంతమంది దాతలు వేసే డబ్బుతో రోజూ భోజనం కొనుక్కొని అక్కడే స్నానం చేసి దేవుడి దగ్గర బతికింది. దర్గాలో పనిచేసేవారు మిగతా భిక్షగాళ్లతో పాటు ఒకప్పటి హీరోయిన్ అని తెలియక ఆమెకు సాయం చేశారు. అయితే ఓ రోజు ఓ సినిమా పరిశ్రమకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ నిషాను గుర్తించాడు. ఆమెను అడగడంతో తన కష్టం చెప్పింది. వెంటనే ఎన్జీఓలో పనిచేసే ఓ యువకుడి ద్వారా ఆమెను బయటపడేసి మంచి జీవితమివ్వాలని తెగ ప్రయత్నించారు. కాని ఎయిడ్స్ ముదిరిపోవడంతో వారు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. మొత్తం దీనంగా, బలహీనంగా, లేవలేని స్థితికొచ్చింది నిషా నూర్. ఆ తర్వాత ఆమె గురించి మీడియాకు తెలిపి సాయం చేయాలనుకుంది సదరు ఎన్జీఓ సంస్థ. అయితే డాక్టర్లకు చూపించగా ఏ ప్రయత్నం చేసినా నెల రోజుల కంటే ఎక్కువ బతకదని చెప్పారు. దాంతో ఆమెను తీసుకొచ్చి దర్గా దగ్గరే బయట ఉన్న ఓ షెడ్ కింద పడేశారు. ఆ తర్వాత అక్కడే వారం రోజుల తర్వాత మరణించింది నిషా నూర్. ఎక్కడో మొదలైన జీవితం ఓ నిర్మాత కారణంగా దారితప్పింది. లేదంటే ఆమె నేటికీ వెండితెరపై కనిపించేది. ఆమె తర్వాత వచ్చి రొమాంటిక్ పాత్రలు, శృంగార సన్నివేశాల్లో నటించిన మాధవి, సారికలు స్టార్లయ్యారు. సరైన గైడెన్స్ లేక నిషా నూర్ మోసగాడికి చిక్కి ఎయిడ్స్తో ప్రాణాలు కోల్పోవడం బహువిచారకరం. ఈ కథ ఇప్పుడు మళ్లీ వైరల్ అయింది. అద్భుతమైన అందం, నటన ఉన్నా గొప్పవారితో నటించినా కూడా బ్యూటీ క్వీన్ కాస్త ఇలా ఎయిడ్స్తో చనిపోవడం అంటే చాలామంది తట్టుకోలేకపోతున్నారు. సినిమా పరిశ్రమలో మంచి స్నేహాలు లేకుంటే ఇలాగే జరుగుతుందనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిషా లైఫ్.